జిల్లాలో నర్సాపూర్ సార్, ఇందాక మనం అనుకున్నట్టే నర్సాపూర్ లో కూడా వివాదం వివాదం ఉంది. ఆయన మదన్ రెడ్డి వివాదం అవుతూ నడుస్తుంది. ఆయన ఆయన ఈయన ఒక ఒక ఏజ్ లో వచ్చిన వాళ్ళే కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి పనిచేస్తుంది అనేది కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కలిసి ఆ మదన్ రెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళకి ఇద్దాము ఆలోచనలో ఉన్నట్టుగా కూడా బయట అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు వరకు అభ్యర్థి అయితే డిక్లేర్ చేయలేదు. అంటే కొన్నిట్లో డిక్లేర్ చేయలేదు, గమనించాలి. జనగామ కూడా అవునండి డిక్లేర్ చేయలేదు. ఏంటి అక్కడ ముత్యం రెడ్డిది, ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య భగ్గుమని వివాదం చెల్లరెడ్డి. సో అక్కడ కూడా కొంచెం వివాదం ఉంది కాబట్టి దాన్ని అట్లాగే పెట్టేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 14 కాన్స్టిట్యూన్సీలో ఉప్పల్ ఉప్పల్ ఈయన బేతి సుభాష్ రెడ్డి పైన, ఈయన పైన కూడా ఏం ఇప్పుడు ఒకటండి, ఇవ్వకూడదు అనుకున్నప్పుడు సింపుల్ టెక్నిక్, నీ పైన ఆరోపణలు ఉన్నాయి, ప్రజా వ్యతిరేకత ఉంది, సర్వే రిపోర్ట్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి ఇంకేం చేయలేరు కదా. సో ఇక్కడ కూడా అదే మంత్రాన్ని ప్రయోగించారు కేసీఆర్. సార్ బేతి సుభాష్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం కవిత గారిని కలవడం జరిగింది. కలిసి చాలా మంది కలిసి చాలా మంది కలిసి రేఖ నాయకుడు కలిసి అవునా ఆయన ఆయన కూడా ఉన్నారు కలిసి కలుస్తారు నిజమే, కాకపోతే ఆల్రెడీ జాబితా తయారైపోయింది. నాకు తెలిసి ముత్యం రెడ్డి కూడా కలిశారు, కలిశారు, కలిసిన కొంతమంది వర్కౌట్ అయింది. ప్రకటించాల్సిన పేరు ప్రకటించలేని ఏది అంటే కనుక మనకు జనగామ. సార్ ఇక్కడ వీళ్ళు పొద్దున కలిసి కూడా సుభాష్ రెడ్డి గారు బేద సుభాష్ రెడ్డి గారు కలిసి బండారు లక్ష్మారెడ్డి గారు స్వతంత్ర ఉద్యమం టైంలో, సారీ స్వతంత్ర ఉద్యమం టైంలో ఎవరు పాటుపడలేదు, ఉద్యమకారులకు ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా కవిత గారి దగ్గర మాట్లాడినట్టు తెలుస్తుంది. తనది కాదు, తనకు ఇవ్వట్లేదు, అక్కడ ఊరికైపోతే మేలు కదా, పలానా వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటే అవన్నీ వింటారా, వినరు కదా. తనకైతే దక్కలేదు, అదైతే వాస్తవం. కేసీఆర్ గారు ఇందాక కూడా ఇది ఉద్యమ పార్టీ కాదు, పక్తు రాజకీయ పార్టీ కాదండి. మీరు గమనించండి, 2014 లోనే ఆయన ఏమని ప్రకటించారు, ఇప్పటిదాకా ఉద్యమ పార్టీ. ఒక్కసారి స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఇంకా రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీకి ఏమేమి కావాలో అవన్నీ కూడా టిఆర్ఎస్, అప్పట్లో టిఆర్ఎస్, టిఆర్ఎస్ ఉంటుందని చెప్పారు. పొత్తులు ఉండొచ్చు, పొత్తులు ఉండకపోవచ్చు, సామాజిక ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా సామాజిక సమీకరణం లేకుండా ఆయన ఏమి ఇవ్వలేదు. అన్ని చూసుకోవాలి కదా, అన్ని చూసుకోవాలి, ఎస్సీ ఎస్టీలు చూసుకోవాలి, వెలమలు చూసుకోవాలి, కమ్మల్ని చూసుకోవాలి, ఒక బ్రాహ్మణ్ క్యాండిడేట్ కూడా ఒక క్యాండిడేట్ ఇచ్చినట్టు. సో అంటే క్యాస్ట్ వైజ్ గా కూడా సమీకరణలు చేసుకోక తప్పదు. ఇవన్నీ చేసుకోవాలి అంటే నాది ఉద్యమం, మనది ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ నాయకులకే ఇవ్వమంటే కనుక పార్టీని పోగొట్టుకోలేరు కదా. అధికారం మొట్టమొదట అధికారం సంపాదించడం అనేది పరమావధి లక్ష్యం, దానికోసం ఏమేమి చేయాలి అవన్నీ చేయాలి. కానీ వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారని చేసుకుంటూ పోతే కేసీఆర్ కి ఇవన్నీ బాగా తెలుసు. 100 మాటలు వింటాడు, ఒకే మాటలు దాన్ని తీర్చేస్తారు. సార్ ఉమ్మడి హైదరాబాద్ ఇందాక అనుకున్నట్టుగానే మనం నాంపల్లి గురించి చెప్పాం, అలాగే మజ్లిస్ పార్టీతో ఘోషమహల్ రెండు కూడా అంటే ఎంఐఎం తోనే వాళ్ళు పొత్తు లేరు. ఎందుకంటే పొత్తు అంటే కనుక 115 సీట్లు ప్రకటించారు కదా, 115 సీట్లు ప్రకటించారు కదా. సో మొత్తం మీద చూసుకుంటే ఒంటరి పోర్ అనేటంటే ప్రజల్లో కూడా ఒక ఫోకస్ ఇవ్వడానికి, మాకు ఎవరితోనూ పోటీ లేదు, మాకు మేమే పోటీ, మేము స్వతంత్రమైనటువంటి ప్రాంతీయ పార్టీ కాబట్టి తెలంగాణతో మమేకమైన పార్టీ కాబట్టి మనకు అవకాశం ఇస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గాని భవిష్యత్తు కానీ బాగుంటుందని స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి బహుశా ఆ ప్రస్తావన లేకుండానే జాగ్రత్త పడ్డారేమో అని అనిపిస్తుంది. ఓకే ఉమ్మడి మహబూబ్ నగర్ 14 జిల్లాల కాన్స్టిట్యున్సీలకు గాను ఎటువంటి మార్పు లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఉమ్మడి నల్గొండ కూడా చూడండి, ఉమ్మడి దాంట్లోన మనకు మహబూబ్ నగర్ ఎవరండి, ఆయన శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పైన కూడా ఇప్పుడు ఆల్రెడీ క్రిమినల్ కేసు, కేసులకు సంబంధించి ఆయన ఏంటి ఫోర్జరీ చేశారు అలాంటి వాటి చోట్ల మాత్రం రాజీపడిపోయారు. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఆ కేసు రేపో మాపో వర్డిక్ట్ వచ్చేసింది అనుకోండి, ఆయన అన్ఫిట్ అయిపోతారు, అన్ఫిట్ అవుతారని తెలిసి కూడా ఆయన మాత్రం అలాగే కొనసాగించారు. ఓకే చిన్నమని దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం వేములమాడ. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వెసులుబాటు అనేది అన్నిటికీ మించినటువంటి పెద్ద సూత్రం. ఇక ఉమ్మడి నల్గొండ 12 కాన్స్టిట్యూన్సీలో భాగంగా ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ దీనిలో వచ్చేప్పటికి ఇందాక నుంచి మనం జనగామ జనగామ ఇక్కడ డిక్లేర్ చేయలేదు, అది వివాదంలో ఉంది. వివాదం డిక్లేర్ చేయలేదంటే అదేం పొత్తులో భాగంగా కాదు, అక్కడ వ్యవహారం ఏంటంటే కనుక పల్లా రాజేశ్వర రెడ్డి ముత్యం యాదగిరి రెడ్డి మధ్య ఉన్నటువంటి భగ్గుమన్న వివాదం, ముత్యం రెడ్డి యాదవ్ రెడ్డికి కూతురు వ్యతిరేకంగా ఇక ఉమ్మడి ఖమ్మం 10 కాన్స్టిట్యూన్సీలకు గాను వైరా ఇక్కడ కూడా అంతే, రాముల్ నాయక్ రామశేశ్వర రాముల్ నాయక్ ఎందుకు తీసేశారంటే ప్రజా వ్యతిరేకత అని చెప్పారు. వీళ్ళ అబ్బాయి కూడా పొద్దున కవిత గారిని కలిసినట్టున్నాడు,
ఈ రోజు చివరి ప్రయత్నం అందరూ చేస్తారు చేశారు కాకపోతే ఒకటి పెద్ద డిస్టర్బెన్స్ లేదు మీరు మీరు 50 మందికి పైగా ఇంతకు ముందు మనకు తేలింది ఏంటి సర్వే రిపోర్ట్లు వచ్చేసాయి దాదాపు 20 నుంచి 25 మంది సిట్టింగ్ల పైన వేటు పడేలాగా ఉంది అనే కారణాలు సో ఇవన్నీ లీకుల మధ్య అత్యంత స్వల్ప మార్పులతో పాత జాబితానే మళ్ళీ ఒక్కసారి ప్రకటించారు సార్ 2014లో వచ్చిన జాబితాకు ఇంచుమించు ఒకే రకంగా ఉందన్నట్టుగా కూడా చెప్తూ వస్తారు అంతే అంటే 2014 2018 మళ్ళీ 2023 ఆల్మోస్ట్ సేమ్ క్యారీ అవుతుంది అంటే బహుశా ఆయన టీమ్ ఆయన బాగా నమ్ముకుని ఉన్నాడు పైగా పెద్దగా ఈ సందర్భంలో ఎందుకంటే 10 ఏళ్ల పాటు పాలన అయిపోయిందండి ఈ 10 ఏళ్ల పాటు పాలనలోన అంత ఇంత వ్యతిరేకత ఉంటుంది పైగా ఏంటి పక్కనే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గెలవడంతోనూ కాంగ్రెస్ మంచి హుషారు పైన ఉంది ప్లస్ ఇప్పుడు బీజేపీ కూడా మేము పుంజుకున్నామనే ఒక ధైర్యంతో ఉంది అది భ్రమనో వాస్తవమో ఎన్నికలు తెలుస్తాయి కానీ అదైతే ఒక ధైర్యంతో ఉంది సో ఇన్నింటి మధ్య మళ్ళీ నేను కొత్త గొడవలు తలకెత్తుకుంటాను నేను మళ్ళీ నేను రచ్చ చేసుకుంటాను అని ఎవరు అనుకోరు కేసీఆర్ కూడా చాలా తెలివైన వాడు ఆయన పెద్దగా రిస్క్ తీసుకోకుండా పాత జాబితాని అలా తీసుకెళ్లి 7 చోట్ల అనివార్యమైన చోట్ల ఆయన మార్చారు అది ఏంటి కొన్ని సర్వేలు కొన్ని వివాదాలు కొన్నిట్లోన అటు ఇటుగా ఉన్న వాటికి కాస్త పక్కన నాకు తెలిసి లో కాంట్రవర్సీ ఉందా ఆయన చెప్తూ కూడా అన్నారు ఎటువంటి కాంట్రవర్సీ ఆయన కూడా పెద్దగా ఎగ్జైట్మెంట్ తో ప్రకటించలేదు మీరు చూడండి ఈ జాబితా పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు అవును మీడియా ఒకటి ఎగ్జైట్ గా ఫీల్ అయింది అంతే జనాలు ఒకటి ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు అంతే ఎవరికి ఉత్కంఠ లేదు ఈ జాబితా ప్రకటించిన తర్వాత అవతల వాళ్ళకి ఎలాగో పెద్ద ఉత్సాహం లేదు అంటే ఏంటి రాని వాళ్ళు ఎందుకంటే పెద్దవి మార్పులు లేవు ఉన్న వాటిని ప్రకటించేది సో వీళ్ళు ఎలా సెయిల్ అవుతారు వీళ్ళు ఎలా పోటీ పడతారు అది ఇంకోటి అండి ఉన్న వాళ్ళని ప్రకటించడం వల్ల వాళ్ళు మానసికంగా ఆర్థికంగా కూడా సిద్ధపడి ఉండే అవకాశాలు 100% కొత్త వాడిని ఎవడు తీసుకుని వచ్చి వాడిని మళ్ళీ మనం స్పాన్సర్ చేసే పరిస్థితి బదులు ఉన్న క్యాండిడేట్ పెట్టేసామనుకోండి వాళ్ళు చూసుకుంటారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు సారీ కేసీఆర్ గారు రెండు చోట్ల నుంచి ఏంటంటే పోయినసారి ఆయన మహబూబ్ నగర్ ఈసారి కామారెడ్డి అనడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తారు లాస్ట్ టైం ఆయన అనేది ఏంటి నేను లాస్ట్ టైం మహబూబ్ నగర్ పాలమూరు దీంట్లో నిలబడి ఉండటం వల్ల ఏమైంది ఆ జిల్లాలు మొత్తం అభివృద్ధి చేశారు ఒకప్పుడు గంజి కేంద్రాలు ఉండేవి ఇప్పుడు ఏముంది మొత్తం రైతు కేంద్రాలు వచ్చేసాయి ఆ తర్వాత సంక్షేమం వచ్చేసింది ఐటీ మినీ టవర్ అక్కడ కట్టించేశారు ప్లస్ వాళ్ళు అనేది ఏంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అన్ని క్లియర్ అయిపోయాయి సో ఇప్పుడు మనకు అక్కడ సుభిక్షంగా ఉంది వలసల జిల్లా కాస్త సుభిక్షమైన జిల్లాగా మారిపోయింది కేవలం ఈయన ఉండడం వల్ల మారింది అని అనుకుంటూ ఈసారి నేను యువతలో అయిపో పైగా కామారెడ్డి నుంచి కోరారని ఇక్కడి నుంచి కూడా మీరు పోటీ చేస్తే బాగుంటుందని ఆయన గంప గోవర్ధన్ రెడ్డి కోరారా ఏంటమని కోరారని చెప్పారు ఏముందండి ఒకసారి పార్టీ గెలిచాక ఉన్నవాళ్ళు 7 ఈ 7 పక్క తీసి పెట్టినా కూడా ఇందులో కావలసిన వాళ్ళు 7 అకామిడేట్ చేయరు ఇందులో కావలసిన వాళ్లకు రేపొద్దున్న ఏ పోస్టులోనైనా అకామిడేట్ చేయొచ్చు 7 అనేది నథింగ్ ఇట్ ఇస్ అ స్మాల్ నంబర్ స్మాల్ ఫిగర్ హీ కెన్ అడ్జస్ట్ ఎనీవేర్ అట్ ఎనీ టైం కాబట్టి వాళ్ళకి ఆ మాట చెప్పి ఉంటారు బహుశా అందుకే పెద్ద అసంతృప్తి కూడా ఏం రాలేదు చూడండి కాకపోతే ఇందులో మీరు కాస్త ఆలోచించాల్సింది ఏంటంటే మైనపల్లి హనుమంతరావు ఆయనకు ఏది ఇచ్చారండి ఆయనకు మల్కాజ్గిరి ఏది ఇచ్చారు మల్కాజ్గిరి సార్ మల్కాజ్గిరి ఇచ్చారు ఆయన మెదకు తన కొడుకు ఆశించాడు తన కొడుకు మెదక్ ఇప్పుడు పద్మదేవేంద్ర రెడ్డి గారికి ఇచ్చేసారు ఆ టికెట్ అంతే కదండి సో మెదక్ టికెట్ నా కొడుకు ఇవ్వకపోతే నేను అంతు తేలుస్తాను హరీష్ రావు అని అసలు టికెట్ ప్రకటించే ముందు ఆయన కారాలు మిరియాలు అంత పెద్ద తిరుగుబాటు జెండా ఎగరేశారు అలాంటి క్యాండిడేట్ కు చివరి నిమిషంలో మార్చొచ్చు కావాలనుకుంటే ఇంత గట్టిగా కేకలేశారు తిద్దపావు ఆయన టికెట్ కూడా పక్కన తీసేసి పెండింగ్ లో పెట్టచ్చు ఇప్పుడు తీసేయక్కర్లేదు ఆ టికెట్ పెండింగ్ లో పెట్టచ్చు కానీ పెండింగ్ లో కూడా పెట్టలేదు కాబట్టి మైనంపల్లి పైన గట్టి నమ్మకమే ఉంది అందుకే ఆ నమ్మకంతో ఆయన ఏమన్నాడు నా టికెట్ ఖరారు అయిపోయింది ఎప్పుడు ప్రకటించక ముందే ఆయన ఏమన్నారు నా టికెట్ ఖరారు అయిపోయింది నాకు ఎవరు ఎదురు తిరిగే క్వశ్చనే లేదు నా కొడుకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం పోటీ చేస్తాను ఎలా ఇవ్వరో నేను చూస్తానని అన్నాడు మళ్ళీ ఆయన కొడుకు బహుశా ఇందులో వారసులకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు లేదు సార్ ఈసారి మీడియాలో కూడా వచ్చింది 30 మంది వారసులు పోటీ పడుతున్నారు సో ఈ వారసులు అంతేందుకు మన మల్లారెడ్డి అల్లుడు కూడా పోటీ పడుతున్నాడు అని ఉంది మల్లారెడ్డి అల్లుడు ఇచ్చారా ఎంపీగా సార్ అంటే ఏంటి మల్కాజ్గిరి వారసులుగా ఇస్తారు రాజశేఖర రెడ్డి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఎక్కడో అకామిడేట్ చేస్తారేమో అని వచ్చింది మీడియాలో సో అది లేదు
అది లేకుండా కేవలం మల్లారెడ్డికి మాత్రమే ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే వారసులను పెద్దగా ఈ లిస్ట్ లో ప్రోత్సహించారు. మళ్ళీ వాళ్ళకు వేరే చోట ఎక్కడైనా చూపిస్తారా ఏంటో ఏమిటో తెలియదు. మళ్ళీ మైనంపల్లిది ఆయనది ఏమవుతుందో, హనుమంతరావు మళ్ళీ చల్లబడతాడా, మళ్ళీ ఆంజనేయుడి లాగా ఉగ్రంగా రూపం చూపు, ఎందుకంటే ఆయన సాధారణ కామెంట్ చేయలేదు, చాలా గట్టి కామెంట్లు చేశాడు. అది సరే ఏంటి కేటీఆర్ గారు అమెరికా టూర్ వెనక కామన్ స్ట్రాటజీ, ఇది ఒక కామన్ స్ట్రాటజీ. ఏ చిన్నపిల్లవాడికైనా అర్థమైంది ఏంటంటే, ఒక పెద్ద జాబితా తయారు చేసినప్పుడు తాను ఆ క్షణంలో అక్కడ ఉండడం వల్ల అనవసరంగా వేరే వాళ్ళు వస్తుంటారు, అడుగుతూ ఉంటారు ఎవరిని సాటిస్ఫై చేయాలి ఎవరు చేయకూడదు. పైగా లిస్ట్ ప్రకటించిన కొందరు కోపం రావచ్చు, కోపంలో కేటీఆరే చేశాడు అనుకోవచ్చు. కేటీఆర్ చేశాడని అనుకోవడానికి వీలు లేకుండా ఆయన దూరం పెట్టుకోవాలి. హరీష్ రావు ఎవరైనా ఏమన్నా అనొచ్చు, ఎందుకంటే పడ్డానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కాబట్టి హరీష్ రావు నిలబడ్డాడు అనమాట. ఇంకా ఎమ్మెల్సీ కవిత గారు సరే, ఆమె ఎంతవరకు చేయగలదో అంతవరకు ఆమె ప్రయత్నిస్తారో లేదో వాళ్ళు లోపలికి వెళ్ళి కేసీఆర్ తో ఎవరు ఎంతవరకు చెప్తారని ఎవరు చూశారు, ఎవరైనా రికార్డ్ చేశారా, ఎవరైనా పోయి తొంగి చూడగలరా? ఈ లిస్ట్ అంతా ఈ లిస్ట్ అంతా మీరు చెప్పినప్పుడు 15 డేస్ బ్యాక్ రెడీ అయిపోయింది. ఈ రోజు వెళ్ళిన అలా బాధ మొరపెట్టుకున్నా జరిగేది ఏముంటుందని ఆయన అన్నారు. ఒకసారి లిస్ట్ కంప్లీట్ అయిపోతుంది ముగిసిపోయింది కదా. ఆయన చాలా కూల్ గా డెసిషన్ తీసుకున్నారు, చాలా సెటిల్డ్, అంటే ఏంటి పెద్దగా హైరాణ పడకుండా, పెద్దగా ఆతృత చూపకుండా, పెద్దగా జనాల ఆందోళన చెందకుండా ఉన్న వాళ్ళకి వీళ్ళే గెలుపు గుర్రాలు, మా దగ్గర ఉన్నవి ఇవే గుర్రాలన్నీ వీటిని అనుకోవాలి, పావురాలన్నీ వీటిని అనుకోవాలి, గెలిచే వాళ్ళన్నీ వీళ్ళని అనుకోవాలి, అద్భుతమైన వీళ్ళన్నీ వీళ్ళే అని ఆయన డిక్లేర్ చేశారు. సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి, 95 నుండి 105 లోపు వస్తాయని కేసీఆర్ గారు పొద్దున చెప్పడం జరిగింది. ఒక పక్కన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేమంటే పోటీ అయింది, వాళ్ళకి అన్ని సీట్లు ఎక్కడ వస్తాయి, 50 లో బిలో 50 అంటున్నారు వాళ్ళు. ఇంకొకటి కూడా మీరు, ఆయన 95 నుంచి